నకిలీ నోట్ల తయారీ ముఠ అరెస్ట్ కరెన్సీ మేకింగ్ అడ్డా కాల్వ శ్రీరాంపూర్ వివరాలు వెల్లడించిన ఏసీపీ సారంగపాణి పెద్దపల్లి జెండా చౌరస్తాలో అంబరాన్నంటిన భోగి సంబరాలు ప్రజలు సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలన్న ఎమ్మెల్యే దాసరి పెద్దపల్లిలో బీఎస్పీ ఫ్లెక్సీ తొలగింపుపై దళిత సంఘాల నిరసన మున్సిపల్ సిబ్బంది తిరిగి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో సద్దుమణిగిన వివాదం ఈ నెల 29వ తేదీలోపు 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి ఫీజు వివరాలు వెల్లడించిన డీఈఓ మాధవి బీఎస్పీ అంటే భయపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మీడియా సమావేశంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఉషా దాసరి ధ్వజం కటికనపల్లిలో సంక్రాంతి ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఎంపీపీ కరుణశ్రీ పెద్దపల్లిలోని నందన్న గల్లీలో భోగి మంటలు డ్యాన్స్ చేసిన చిన్న పెద్ద జిల్లాలోని కేంద్రాల ద్వారా 44,000 మంది రైతుల నుంచి 251,160 క్వింటాల ధాన్యాన్ని సేకరించాము డీసీఓ వెల్లడి గౌరడిపేట ఇటుకబట్టిలలో 15 నుంచి 18 సంవత్సరాల నిండిన పిల్లలకు కరోనా టీకాలు వేసిన ఆరోగ్య సిబ్బంది కరోనా నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలి ప్రజలకు సూచించిన రాఘవపూర్ పీఎస్సీ మెడికల్ ఆఫీసర్ పెద్దపల్లి కమాన్ ఏరియాలోని తాజ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం